మమతలు లేవు, మానవత్వం లేదు. వీటికి అర్థం చంద్రబాబు నాయుడు గారికి తెలీదు. ఎన్టీఆర్ గారి శవం మీద రాజకీయం చేయగలుగుతాడు, హరికృష్ణ శవం పక్కనే పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తాడు. ఇలాంటి మనిషి రాజకీయాలలో అవసరమా అన్న అంశం మీద చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ. ఇక ఎన్నికల షెడ్యూల్ వస్తుందో అన్న వారం ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమిటో తెలుసా? ఆయన కావలసిన ఆయన బినామీలకు ఈ పెద్ద మనిషి భూములు కేటాయింపులు చేస్తాడు, రాయితీలు ఇస్తాడు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న వారం రోజుల ముందు కూడా ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నది ఏమిటి అనంటే, క్యాబినెట్ మీటింగులు జరిగితే మనకు కనిపించేటివి ఏంటి అనంటే, ఎవరికి ఏ రాయితీలు ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎవరికి ఎంత భూములు కేటాయించాలి, ఆ కేటాయించే దాంట్లో ఎంత లంచాలు గుంజాలి, ఇవి కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగులలో. వీటి మీద చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ వీటి మీద చర్చ జరగాలి. ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండి తాను చేస్తూ ఉన్న ఈ పాలన ఏమిటి అని చర్చ జరగాలి. పిల్లల చదువులకు ఆశాకిరణం ఫీజు రీఎంబర్స్మెంట్, పిల్లలు చదవాలి, పేదరికం పోవాలి, పేదరికం పోవాలి అని అంటే పిల్లలు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఎంబీఏలు చదవాలి, ఎంసీఏలు చదవాలి. ఈరోజు అటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పరిస్థితి ఏమిటి అన్న అంశం మీద ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదవగలుగుతున్నారా, డాక్టర్లు కాగలుగుతూ ఉన్నారా, మన పిల్లలు కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి, మన ఆస్తులు అమ్ముకోకుండా మనం అప్పుల పాలు కాకుండా మన పిల్లలను చదివించగలుగుతున్నామా అన్న అంశాల మీద, ఇప్పుడు ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పరిస్థితి మీద చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ జరగాలి, ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఇదే విషయాలను తీసుకొని పోవాలి. ఆరోగ్యశ్రీ మీద చర్చ జరగాలి, నీరు గారుస్తూ ఉన్న వైనం మీద చర్చ జరగాలి. ఇవాళ ఎవరికైనా మనలో వైద్యం అవసరమైతే, ఆపరేషన్ అవసరమైతే, మన అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా? 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ మనకు మేలు చేయడానికి అంబులెన్స్ మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఇవాళ ఉందా అన్న అంశాల మీద ప్రతి చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి.